టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ, గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసట, క్వశ్చన్ మార్క్ కూడా లేదు, ఆశ్చర్యార్థకం పెట్టారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టుగా తెలిసింది. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టిఎస్పిఎస్సి పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరి సరే, ఈయన మీద రకరకాల ఇప్పుడు మిగతా ఈ దొంగలు కొంతమంది దుర్మార్గుల మీద వచ్చిన ఆరోపణలు కాకుండా ఇప్పుడు చాలామంది పనిచేశారు కదా పోలీస్ ఆఫీసర్లుగా, వాళ్ళు వీళ్ళు అంత భయంకరమైన అలిగేషన్స్ ఈయన మీద లేకపోయినా గతంలో కేసీఆర్ పదవులు ఇస్తేనే ఆయన పెద్ద ఎత్తున, అంటే మీన్స్ నేను అనుకోవడం ఆ 10 సంవత్సరాల పరిపాలన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం కల్పించవచ్చు కదా, ఆ ప్రయత్నం మరి అసలు అంటే ఇది కన్ఫామ్ కాదు కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం, కానీ కొత్త వాళ్ళని ఎవరైనా నియమించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులు పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఒక విశ్రాంత అధికారి, 2 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టిఎస్పిఎస్సి చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తున్నది. ఇది కొంత ఆశ్చర్యకరమైన, అంటే యాక్చువల్గా ఈ పేరు ముందు నుంచి తెర మీదకి రాలేదు. గతంలో మహేందర్ రెడ్డి గారు డీజీపీగా పనిచేశారు. ఒకసారి జెట్సన్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. వాట్సాప్ ఎందుకంటే ఆయన ఈ రిటైర్డ్ అధికారులు వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కొంత క్లారిటీ ఉంటుంది. శరత్ కుమార్ గారికి ఒక్కసారి కాల్ చేద్దాం. ఎందుకంటే ఈయన గతంలో పోలీస్ సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు అన్నది ఒక వార్త ఈనాడులోనే అనిపిస్తున్నది. అవును, ఇది అంటే ఎట్లా రైట్ డెసిషన్ అవుతుందా? అంటే రఘు, ఐ వర్క్ యాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ అలాంగ్ విత్ హిమ్, అందుకే మీకు ఫోన్ చేశా. అవును, ఇస్ ఎ వెరీ డీసెంట్ ఆఫీసర్, మ్యాన్ హూ మెయింటైన్స్ ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్, ఎ వెరీ ఎక్సలెంట్ ఆఫీసర్. ఆ దృష్టిలో హిస్ అపాయింట్మెంట్ వుడ్ ఎన్హాన్స్ ది ప్రెస్టీజ్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఐ థింక్ ఇట్ ఇస్ ది బెస్ట్ డెసిషన్ దట్ ది గవర్నమెంట్ కెన్ టేక్. సరిగా ఎలిగేషన్స్ అంటారా, ఇక అందరికీ వేస్తారు. ఇవాళ ప్రపంచంలో ఎవరి మీద అలిగేషన్స్ లేవో మనం చెప్పలేము, కానీ బట్ చాలా డీసెంట్. తర్వాత అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడానికి కూడా ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ తోనే టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మిగతా వాళ్ళందరికి ఇచ్చింది, ఆయనకి ఇవ్వలేదు. తర్వాత ఆయన కొంత డిస్క్రిమినేటరీ టోన్ లోనే చూసింది లాస్ట్ గవర్నమెంట్.
అంటే నేను అనుకో, నేను అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది మీద కేసులు ఇవన్నీ వ్యవహారాలు అంతా ఆయన ఉన్నప్పుడే జరిగినాయి కదా. మరి సరే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక వ్యవస్థని రాజకీయాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ ఆఫీసర్ ఏం చేయలేడు సార్. ఓకే ఇప్పుడు రాజకీయ నాయకులకు కొంత కంటే ఇది ఉండాలి, కొంత క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనము వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసే రాజకీయాలు నడుస్తున్నప్పుడు, అంటే ఏకఛత్రాధిపత్య దొరల ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు ఏ ఆఫీసర్ అయినా బెండ్ కాక తప్పలేదు. ఇట్ వాజ్ ఎ కంపల్షన్ రాదర్. ఇప్పుడు కొంతమంది మా లాంటి వాళ్ళం ఉన్నాము, కంపల్షన్ కి గురి కాకుండా రాజీనామాలు చేసి బయటకు వచ్చినాం. ఓకే అది వేరు, కానీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హిస్ మెయింటైన్ ప్రోబిటీ. అతను తనుగా మాత్రం ఏ రకమైన దుశ్చర్యలు చేయలేదని నాకు తెలుసు క్లియర్ గా. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ. ఒకసారి ఒక పోల్ పెడదాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ, ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు అంగీకరిస్తారా? సరే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఆయన ఎంప్లాయీగా, డీజీపీ మీన్స్ గవర్నమెంట్ చెప్పినట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ఆ ఆదేశాలను పాటించి ఉండొచ్చు అనేది ఒకటి వినబడతా ఉన్నది. కానీ ఇప్పుడు చాలామంది అరెస్ట్ అయిన సందర్భంలో, ఇప్పుడు కోదండరాం అరెస్టు బద్దలు కొట్టి, తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయినారు, ఇప్పుడు ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. మరి ఇవన్నీ వీళ్ళ హయాంలోనే జరిగినాయి కదా, మరి ఇది ఎట్లా అన్నది ఒక బేసిక్ క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఆల్రెడీ ఆయన 10 ఇయర్స్ లాస్ట్ గవర్నమెంట్లో ఆయన తన పదవిని అనుభవించాడు, ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇది ఒకటి వినబడతా ఉన్నది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తాం, అంగీకరించము. నీకు పెట్టాను చూడు, నీకు నీ నెంబర్కి. ఒక్కసారి పోల్కి రెస్పాండ్ అవ్వండి అండ్ మీ కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. సో ఆల్మోస్ట్ ఒక 2256 మెంబర్స్ లైవ్ చూస్తూ ఉన్నారు. నో అంటున్నారు. పోల్స్ ఫేక్ అట, ఫేక్ ఏడా పోల్స్ ఫేకే పెద్ద మంచి తెలియదా కామెంట్స్ పెడితే. ఎస్ ఎస్ నో ఎస్ నో అంటున్నారు. ఐఏఎస్ ఆకునూరి మురళి, ఐఏఎస్ ఆకునూరి మురళి గారికి యాక్చువల్గా ఏంటంటే ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఇబ్బంది అవుతున్నట్టుంది యాక్చువల్గా. అంటే ఆయన కూడా బేసిక్గా ఈ స్కూలు ఈ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలనేది ఆయన ఆలోచన. నేను కూడా మాట్లాడినా ఆయనకి, ఆయనకి ఏజ్ ఒకటి అంటే 62 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పదవి అర్హులు. సో అదొకటి ఉన్నది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు అంగీకరిస్తారా? ఒక 500 పోల్స్ అయిన ఇదైన తర్వాత, కౌంట్ అయిన తర్వాత, ఓట్స్ అయిన తర్వాత చూద్దాం. పెట్టినది మళ్ళీ పెట్టకండి దయచేసి. నో అంటున్నారు చాలామంది, ఎస్ అంటున్నారు కొంతమంది, ఎస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరా టచ్ మీ, ఒకసారి పెట్టినావు బ్రదర్ ఆపు జర దయచేసి. ఎస్ తెలంగాణ వాళ్ళు ఉంటే బాగుంటుంది, 100% బాగుంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో రకరకాల అభిప్రాయాలు అయితే ఈ అంశం పైన వినిపిస్తున్నాయి. ఇది కూడా ఒక చర్చకి దారితీస్తుంది ఖచ్చితంగా. ఆయన ఎందుకు నో అంటున్నారు, నో అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టాలట. సో అంగీకరిస్తాం అనే వాళ్ళు ఎంతమంది, అంగీకరించాం అనే వాళ్ళు ఎంతమంది? సో ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ ఓట్లు వేస్తే అంగీకరించామనే వాళ్ళు 67% కనిపిస్తున్నారు. ఈ పోల్ ఓవరాల్ లాస్ట్ షో ఎండింగ్లో మళ్ళీ చూపిస్తా. రెడ్డి తప్ప వేరే వాళ్ళు మీకు కనబడతలేరా అని అడుగుతున్నారు. ఇది కూడా ఒక క్వశ్చనే, ఎందుకంటే చాలామంది ఈ రిక్రూట్ అయిన వాళ్ళలో కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్న ఒక చర్చ నడుస్తున్నది. న్యూ మెంబర్ అయితే బాగుంటుంది. నో నో విఎక్స్ డీజీపీ బికాస్ హీ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్. ఓకే దొరల దొంగ దొరల రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చేయట. రఘు అన్న నువ్వే ఉండాలట. ఉందాం. కే పాత్ ఏందయ్యా ఈ కామెడీ అయిపోయింది మీకు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా కొంతమంది వినిపిస్తూ ఉన్నారు. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. అంగీకరించమని 66% మంది, అంగీకరిస్తామని 33-34% చెప్తున్నారు. కొంత మిక్స్డ్ రిజల్ట్ అయితే కనబడుతూ ఉన్నది. మరి ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుగానే వీళ్ళు వార్త రాస్తూ ఉన్నారు, కానీ ఇంకా చర్చ జరుగుతూ ఉన్నాయి. స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది, గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం సిఫారసు చేసింది. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. సేమ్ ఇంతకుముందు టీఎస్పీఎస్సీ చైర్మన్ వార్త మనం చూసినాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ, మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం, విదేశీ టూర్ నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం, చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులు పరిశీలించిన సెర్చ్ కమిటీ. సో ఇక్కడ కూడా వీళ్ళు ఇదే రాశారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారట. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తున్నది. విదేశీ టూర్ ముగించుకొని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి భర్తీ పైన దృష్టి పెట్టారు. సో ఆల్మోస్ట్ ఆయన పేరు కన్ఫర్మ్డ్ అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద ఏమైనా మిశ్రమ స్పందన వస్తుందా, పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. అందులో దట్టు ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కావడం కొంత సానుకూల అంశంగా కనబడతా ఉన్నది. ఇంతకుముందు పెట్టిన పోల్ ఎటు బాయ్, మీరు కమ్యూనిటీలో ఉందా? టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు అంగీకరిస్తారా అంటే, అన్న నమస్తే జడ్సన్ గారు, అన్న నమస్తే. ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి పేరు వినబడుతుంది మీరు, ఎందుకంటే ఈ అధికారుల మీద బాగా కంప్లైంట్స్ చేస్తున్నారు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డిని పెడితే? ఎందుకట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళ ఫస్ట్ దీనిపైన ఎంక్వైరీ చేయాలి ఒకటి, ఇంకోటి పూర్తి క్రెడిబిలిటీ చూడాలి కదా. ఇంతకు ముందు ఉన్న క్రెడిట్ అంటే ఎవరి పేరు నాకు ఆలోచన లేదు, కానీ మహేందర్ రెడ్డి గారు డీజీపీగా క్లియర్ గా చేసినట్టు నేను ఏమో నాకు మంచిగా ఏం లేదు ఆయన పైన ఒపీనియన్. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి అంత రాంగ్ రిపోర్ట్లు ఇచ్చింది అన్న. ఓకే, కేసీఆర్ కు ముఖ్యమంత్రి గారికి మెయిన్ కీ రోల్ ప్లే చేసింది మహేందర్ రెడ్డి గారే అప్పుడున్నప్పుడు, ఆయనే ప్లే చేసిండు. తర్వాత ఆయన ఉన్న రోజులు ఆయన డీజీపీ గా కంటిన్యూ గా పెట్టుకుంటా పోయిండు. ఏం వీళ్ళు చేసిన కేసులు ఏ తప్పులు ఏవి కూడా బయటికి రావన్నా. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరు చాలా మంది మాట్లాడుతున్నది, కొంతమంది ఆయన గవర్నమెంట్ ఏది ఉంటే అధికారి అట్లనే పనిచేస్తారు కదా, మాక్సిమం వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతారు కదా. ఆయన కరప్ట్ అయితే కాదు కదా. రెడ్డి గారు ఉన్నప్పుడు పాజిటివ్ గేమ్ ప్రభుత్వానికి పాజిటివ్ గేమ్ పనిచేయలేనా? పాజిటివ్ గేమ్ పనిచేయలే. ఢిల్లీకి ఆయన కొంత తప్పు రిపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ ఒక జరుగుతా అక్కడ ఇంకోటి ఇచ్చింది అక్కడ. ఆయన పెద్ద లాయలేం కాదు, ఆయన పెద్ద ఇదేం కాదు. ఆయన లోపల పొలిటికల్ లాబీకి పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు ఎట్లయితారన్నా, నువ్వు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలి గాని, నువ్వు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలి గాని ఇట్లా పనిచేస్తే ఎట్లయితుంది? ఓకే, సరే వాళ్ళు వేయాలనుకుంటుండ్రు కానీ ఈయన నేను హానెస్ట్ లాయర్ అని నేను అన్నా. నేను శ్రీనివాస్ రెడ్డి గారు నేసినప్పుడు నేను మంచి ఆఫీసర్ నేసిన మనం అనుకోలేదా? అవునా? ఓకే, లేకుంటే అవరా మన సైబరాబాద్ అనుకోలేదా? కంపేర్ అంటే ఇప్పుడు ఈ బీహారీ బ్యాచ్ తో కంపేర్ చేస్తే ఇక సరే అని అనుకోవచ్చు, అంతేనా? సరే అని అనుకుంటే అంతేనా? వాళ్ళు వెరీ లాయల్ టు కేసీఆర్. అంతే అనేది ఏంటంటే గంట చక్రప్ప ఆనికి వెళ్ళి తర్వాత మన జనార్దన్ రెడ్డి వరకు జరిగిన అక్రమాల పైన బయట అక్రమాలు జరిగిందని ఓపెన్ గా కనబడుతుంది. మనం వచ్చి ఇప్పుడు దాదాపు 2 నెలలు కూడా కావస్తుంది, 50 రోజులు అవుతుంది. వాళ్ళ పైన మనం ఏం చర్యలు తీసుకున్నాము, వాళ్ళ బయట పెట్టడానికి ఏమేమి యాక్షన్ తీసుకున్నాము అన్నది ఇవ్వాలంటే బయటకు రాలే కదన్నా. అవును, దాని మీద చర్య వాళ్ళ మీద చర్యలేంది, చర్య తీసుకోకుండా ఇప్పుడు చేస్తున్న బోర్డు పైన ఏం నమ్మకం ఏం విశ్వాసం ఉంటదన్నా?
ఓకే రైట్ అన్న. జనార్దన్ రెడ్డి ఇంత ముందు పోయిన చైర్మన్ జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడదాం అన్న, ఆయన చాలా మంచి ఆఫీసర్ ఉండే అన్న. అవునవును, బేసిక్ ఆయన మీద కూడా మంచి పేరే ఉంది. మంచి పేరే ఉంది. అవును అవును, వరంగల్ కలెక్టర్ గా చేసిండు, మున్సిపల్ కమిషనర్ గా చేసిండు. ఎప్పుడైతే వీళ్ళ చేతిలో పడ్డ అక్కడికి ఆయన కట్టం అయిపోయిండు. ఓకే, నేను సేమ్ మహేందర్ రెడ్డి గారి గురించి కూడా అంటున్నాను నేను. ఈ రోజు మీరు అన్న ఇంకో నెల రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, మీరు జనార్దన్ రెడ్డి పీరియడ్ లా, జనార్దన్ రెడ్డి పీరియడ్ లా, అది వరకు గంట చక్రపాణి పీరియడ్ లా, 2014 కెళ్ళి ఇయాటి వరకు జరిగిన ప్రతి నియమకం పైన, ప్రతి నోటిఫికేషన్ పైన, దీని మీద యాక్షన్ జరగకుండా మీరు ఎవరిని నియమించినా కానీ అది కరెక్ట్ కాదు. రైట్ అన్న, చూద్దాం ముందే నమ్మకం ఉండదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. ఇంకెవరున్నారు ఈ విద్యార్థుల హక్కుల మీద అండ్ నిరుద్యోగుల మీద కొట్లాడినదంటే, పృథ్వీరాజ్ కు ఒకసారి కాల్ చేద్దాం. బిజీ వస్తుంది. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కాల్ చేద్దాం. సో ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. సో అశోక్ గారికి కాల్ చేద్దాం. ఈ ఈ టీచర్ ఈ మన ఏది ఈ నోటిఫికేషన్ల మీద ఫైట్ చేసిన అశోక్ గారి మీద ఎవరు? హలో అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ నిరుద్యోగుల మీద కొట్లాడినారు గట్టిగా, నిరుద్యోగుల అంశం మీద. డీజీపీ మహేందర్ రెడ్డి పేరు తెర మీదకి వస్తున్నది ఈ మన టిఎస్పిఎస్సి చైర్మన్ గా. సో మీలాంటి వాళ్ళు ఈ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి గతంలో కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేశారు. మరి ఈ ఎలాంటి అపోహలు లేకుండా క్లారిటీగా పనిచేయాలి. పైగా మరి మహేందర్ రెడ్డికి ఏజ్ లేకపోవచ్చునేమో. మరి లేదు లేదు అండి, అన్ని డిసైడ్ అయిన తర్వాత ఇలా మెయిన్ పేపర్స్ లో అన్నింటిలో బ్యానర్ ఐటమ్ వచ్చినది. 62 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళలో ఆయన ఒక్కడే ఉన్నాడట. మనకు ట్రాన్స్పరెన్సీ కావాలా? మెయిన్ ఏంటంటే ఇక్కడ కూడా అవినీతి అనే ఒక మరక లేకుండా నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాలు ఇవ్వగలిగితే అధికారులు ఎవరనేది ముఖ్యం కాదు మనకి. గతంలో పేపర్ లీకేజ్ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి అంటే అక్కడ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు ఎక్స్పర్ట్స్ కావచ్చు, కానీ టిఎస్పికి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ క్వాలిఫికేషన్లు కానీ ఈ ప్రశ్నల తయారీ మీద కానీ అవగాహన లేక ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఓకే, జనార్దన్ డివిజన్ కూడా అదే తప్పు జరిగింది. అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎఫిషియన్సీ ఉండవచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. అవును, 2016 పీఈటి ఎగ్జామ్ సంబంధించిన క్వాలిఫికేషన్ విషయంలో గొడవ వచ్చి అది కోర్టు పోయింది. అంటే వీళ్ళకి అవగాహన ఉండదు కదా, బేసిక్ గా అవగాహన ఉండదు. అదే అవగాహన లేకుండా వీళ్ళ పాండిత్యాన్ని మొత్తం రుద్దిన కారణంగా బలిపశువులుగా విద్యార్థులు మారుతున్నారు. అవును, ఇప్పటి కొన్ని వందల కేసులు కోర్టులలో మునిగిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ వీళ్ళకి అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఉంటే దానికి కరెక్ట్ గా కొంత అవగాహన ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మూడు అంశాల పైన ఎక్కువ కేసులు కోర్టులో ఉండడం గల కారణం ఏంటంటే, ఒకటి రిజర్వేషన్లు, రెండు క్వాలిఫికేషన్లు, మూడోది ప్రశ్నల తయారీ మీద తప్పుడు క్వశ్చన్లు ఇవ్వడం. అవునవునవును, ఈ మూడింటి మీద వందల కేసులు కోర్టులో పడి ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అంటే దీనికి సంబంధం లేకపోయినా ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మీద 56 కేసులు పడ్డాయి. ఓకే, రైట్, మాట్లాడదాం డీటెయిల్ గా. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ. సో వీళ్ళనేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఈ వర్షన్ ఒక్కొక్కలాగా కనబడతాం. జర్సన్ గారు మాట్లాడింది ఏంటి,
సో ఆయన ఆయన ఎఫిషియంట్ అని ఎట్లా అనుకుంటాం, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన వ్యవహరించండు, తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిండు అన్నది ఆయన వర్షన్. సో అట్లాంటి వాళ్ళ నియామకం కాదు అన్నది. ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగుల పక్షాన అంటే వాళ్ళు అదే ఫీల్డ్లో ఉండి మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆ డిపార్ట్మెంట్లో ఆ వ్యవస్థలో ఉండి పరిష్కరించలేని వాళ్ళకి, అంటే ఆ సమస్య గురించి అసలు కనీస అవగాహన లేని వాళ్ళని రిక్రూట్ చేయడం వల్ల ఉపయోగం లేదు అన్నది ఇంకొక మాట వినిపిస్తున్నది. ఇంకొకరు, సో ఆయన కరప్ట్ కాదు, శరత్ గారు మాట, ఆయన కరప్ట్ కాదు, సో ఆయన కొంత ఎఫిషియెంట్ పర్సనే పెట్టడంలో తప్పలేదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లా మిక్స్డ్ ఒపీనియన్స్ వినబడతా ఉన్నాయి. ఏదేమైనా చూడాలి నిర్ణయం ఏం తీసుకుంటారని, ఆల్మోస్ట్ ఆ డెసిషన్ జరిగినట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఒకటి మనం గమనించాలి, మరి 10 సంవత్సరాల కాలంలో ఆయన డీజీపీగా ఉండి మాత్రం చాలామందిని జైలులో వేసిన చరిత్ర కూడా ఆయనదే. మరి ఆయన ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఎంత భయంకరంగా తీసుకుపోయారు, కూరగాయలు కొంటుంటే పళ్ళు కొంటుంటే రోడ్ల మీద చేతకపోయి కిడ్నాప్ చేసిరు కదా, మీ ఆఫీస్కి తెలిసే మీ ఆఫీస్లోనే ఈ స్కెచ్ అంత వేసిరు ఆ రోజున. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. మరి సరే, ఏదేమైనా ప్రభుత్వం యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉద్యోగాలు అమ్ముకోకుండా, పేపర్లు లీక్ కాకుండా ఈయన నియమించాలనుకుంటే ఆయన నియంత్రించి ఎగ్జామ్స్ నిర్వహించవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. సో రాబోయే రోజుల్లో ఈ డిస్కషన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. ఇవాళ ఫోన్ కాల్స్లో కూడా పబ్లిక్ కాల్స్ అన్నీ ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం మీద తీసుకుందాం.